ఒకే ఒక మనవి, ఒకే ఒక మనవి. ఆ కృష్ణుడు అంగనాం అంగనాం అంతరే మాధవో మాధవం మాధవం చాంతరే నాంగనా కదా యుద్ధమా కల్పితే దేవకీ నందనౌ సంచలౌ సంజగా ఉంది కదా. మరి 16,000 మంది కృష్ణులు అయినారే, 2 కృష్ణులు కాలేరా? ఆ గోపికలను అంత ఏడిపించి పోవాల్సిన అవసరం ఏంటి? ఏ ఇక్కడ ఒక కృష్ణుడిని ఇంకొక ఒక్క కృష్ణుడు వదులుకుపోవచ్చు కదా. ఆనాడు 16,000 మంది అయిన అడిగి శక్తి ఉన్నది కదా. అశక్తుడిని కనుకైతే అడిగి ప్రయోజనం లేదు. సర్వశక్తిమంతుడైనటువంటి వాడు, వారు ఎంత ఏడ్చారు వారికి తెలియకనా? నకలు గోపిక నందనోభవ అఖిల దేహినాం అంతరాత్మతృ విఖన సార్థితో విశ్వగుప్తయే సఖా ఉదేయివాన్ సాత్వతాంకులే అని చెప్పారు కదా. అటువంటి స్వామి ఏ 2 కృష్ణులయ్యి ఒక కృష్ణుని ఇక్కడే వాళ్ళకు సాన్నిధ్యాన్ని ప్రసాదిస్తూ ఇంకొక ఆ గోకులం దాటిన తర్వాత కృష్ణుడు దైవ కార్యంగా చేసింది ఒక్కటి ఉందా? ఆ భగవద్గీత తప్ప అంత పాలిటిక్స్ కృష్ణనే కానీ ఇంకేమైనా ఉందా? ఆయన యొక్క దైవత్వం అంతా గోకులంతోనే కదా అయిపోయింది. ఆ గోకులంలోనే ఉంటే ఇంకెన్ని లీలలు చేసుండేవారునే కదా. గోకులం దాటిన తర్వాత వారి లీలలు ఏమైనా ఉన్నాయా? ఏమీ లేవు, అంతా పాలిటిక్సే కదా. ఆ ఒక్క భగవద్గీత తప్ప ఇంకేమైనా ఉందా? ఆ లక్షణంగా గోపికలతోటి ఉండి ఇంకా ఎన్ని దివ్య లీలలు చేసి ఉండవచ్చు. అంతే, అంతకమే పోని దాన్ని చేసినందువల్ల ఏమన్నా ప్రయోజనం ఉందా? అర్జునుడు మనవి తీసుకుంటున్నారు, వీళ్ళందరూ సర్వధర్మాన్ని పరిత్యజ్యాన్ని మోక్షానికి పోతున్నారు, ఆయన ఉండగా అర్జునుడే తీసుకోలేదే. అర్జునుడికే స్వర్గప్రాప్తే కానీ మోక్షప్రాప్తి కాలేదే. ద్రౌపది ఆనాడు రక్షమాం శరణాగమని మాన సంరక్షణ కోసం అడిగిందే కానీ మోక్షార్థం అడిగింది. స్వర్గారోహణం అన్నారే కానీ మోక్షారోహణం కాదే. సూత్రాన్ని కాపాడుతానన్నాడు. అవును, అంతే, మంగళసూత్రాన్ని కాపాడారు మిగిలారు, అంతే అంతే మిగిలారు. ప్రశ్న ఏంటంటే ఆ కృష్ణుల వారు ఎందుకు ఆ గోకులాన్ని వదిలిపోవాల్సి వచ్చింది? పోని అక్రూరుడు ఏమన్నా మంచివాడా? అంతే, ఇటువంటి పరమ క్రూరుడికి ఎవర్రా నీకు అక్రూరుడు అని పేరు పెట్టారన్నారు కదా. ఆ పరమ భాగవతుల కన్నీళ్లు పడితే ఏమైనాడు? చివరకు హంతకుడైనాడు. అయినాడా లేదా? సత్యభామ గారి తండ్రిని పోయి శతధన్ముడు కృతవర్మ అక్రూరుడు వీళ్ళు ముగ్గురే కలిసి హత్య చేస్తారు. హత్య శతధన్ముడి చేత చేయిస్తారు. యాక్చువల్గా కత్తి పెట్టి పొడిచింది శతధన్ముడు, కానీ శమంతకమణి తీసుకొని దాచిపెట్టుకొని పరిగెత్తింది అక్రూరుడే కదా. ఎందుకు స్వామి అటువంటి అక్రూరుడితో పోవాలన్నా? చెప్పారు, అందుకే ఆ కథ అనుభవించాడు కదా. బాగా ప్రకారం జరిగిన తర్వాత అనుభవించక తప్పుతుందా? దాసుడికి నాకెందుకు స్వామి ఈ పుస్తకాలు చాలా చరిత్ర గురించి? వారి చిన్నమ్మాయి గారు గోదాదేవి గారు, అల్లుడు గారు చిన్నల్లుడు గారు కిడాంధ రఘుపతి గారు చరితం రఘునాథర్శ్యాన్ని వదిలేశారేమి? శతకోటి ప్రవేశం ఏది? వారి గురించి ఒక సింహాచలంలో ఉండే స్వామి అది కూడా అన్నారండి, శతకోటి ప్రవేశం స్వామివారు గ్రంథం రచించాక వారి యొక్క బాల్యము విద్యాభ్యాసము వారు పొందిన పురస్కారాలు స్థాపించిన సంస్థలు చేసిన సంప్రదాయ సేవ అన్ని సరళంగా సంగ్రహంగా ఇచ్చేశారు.
బడ పూజ దీనికి నాకు అర్థం కావాలి. నేను మిమ్మల్ని పాపుతున్నాను, క్షమించాలి. ఎందుకో తెలిసిన మీరు వాళ్ళు ఎలా అస్పృశ్యులో మేము కూడా అస్పృశ్యులనే. అవునా? సన్యాసి అస్పృశ్యుడే కదా కాదా? ఎందుకంటే మేము పితృకార్యాలే చేయం కదా. ఎందుకంటే ఆ సన్యాస దీక్ష రోజున పిండం కూడా పెట్టుకొని అన్నీ వదిలేయాలి ఆ రోజునే. అందువల్ల తల్లి తండ్రికి వాళ్ళకి ఆ రోజే ఆ దేవుడికి నమస్కారం చేసి ఇక మీద నీదే భారమయ్యా అని చెప్తాను. మళ్ళీ పితృకార్యాలు లేవు, అందువల్లనే అస్పృశ్యులు అంటారు. అందుకని ఎవరు తాకరు సన్యాసం. ఇది చెప్పండి ఎక్కడ వచ్చింది ప్రవేక్కం? ఈ శ్లోకానికి అర్థం ఎక్కడ? ఈ శ్లోకానికి మూలం ఎక్కడ? ఏదో ఒక శ్లోకంగా చెప్తాడు. ఏడు జన్మలు సూర్యుడికి ఆరాధన చేస్తే నాకన్నా శివుడు బెటరు, శంకరుడు బెటరు, శంకరుడి దగ్గర బొమ్మని చెబుతాట. ఏడు జన్మలు శంకరుడికి ఆరాధన చేస్తే నేను మోక్షాన్ని ఇవ్వలేను, నారాయణ వారి దగ్గర బొమ్మని చెప్తాట. ఇది లింగ పురాణంలో ఉందా? శ్రీ వెంకటేశ్వరుని సేవే కలుగవలే, విరతి కలుగవలే, విష్ణు భక్తుడు కావలే, చరవితో నుండవలే, సహజయోగికి నీ, సహజయోగికి నీ, మంతనాన నుండవలే, మనసు శోధించవలే, చింతించవలే, హరిని చెలగవలే. మంతనాన నుండవలే, మనసు శో